ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్టకలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనుందదు, కాపుమానదు అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి. ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలూ కొదువయ్యి ఉండదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణము యెహోవాను నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను అని. ప్రియులారా, దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మీరు తెలుసుకొనవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి అగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని. సహోదరి సహోదరులారా, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమేగాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునొందడు, గనుక నీకు స్తోత్రములు తండ్రి. మీరు మా జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని, నీ నామమునకు మహిమకరముగా మా జీవితములను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.